हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनमु एंतो टेस्टी टेस्टी अयिनटुवंटी चिकन करी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। इला प्रिपेर चेसुकुन्न ई चिकन करी मनकि राइस, रागी संगटी, दोस, इडली, पूरी, चपाती, रोटी अन्नितिलकु कूडा चाला टेस्टीगा उंटुंदी। दानिकोसम नेनु मुंदुगा इक्कड ओक हाफ किलो चिकन तीसुकोनी शुभ्रंगा ओक रेंडु मूडु सार्लु साल्ट वाटर तो क्लीन चेसुकोनी पक्कन पेट्टुकुन्नानु। ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం। ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి। ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ తో బాగా ఫ్రై అయిపోతాయి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి। చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి। బ్యాచిలర్స్ కాని లేదా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి కాని చాలా యూస్ఫుల్ గా ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను। ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోండి। salt యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అంతా కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీ రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। పసుపు salt యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇదా ఈ విధంగా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే బాగా తిప్పుకుంటూ వేయించుకుందాము। చికెన్ మనకి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది। ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు చికెన్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీకి వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానండి। పచ్చిమిర్చి నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము, పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। దానికోసం నేను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని ఇలా మిక్సీకి పట్టుకొని దీన్ని కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను। మీరు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళైతే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి। కాకపోతే మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా ఇది కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మరో 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మనం ఫ్రై చేసుకున్న ప్రాసెస్లోనే మనకి ఆల్మోస్ట్ చికెన్ 50% ఉడికిపోతుంది। అలాగే ఇక నేను చిన్న టమాటా ఒకటి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఈ టమాటాను కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఇలా వదిలేస్తే మనకి టమాటా ముక్కలు అనేటివి కుక్ అయిపోతాయి। ఈ విధంగా 1 మినిట్ తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా కదా, దానికోసం నేను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడర్, అలాగే చికెన్ మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। మీరు చిల్లీ కనుక యాడ్ చేయకపోతే రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి। ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక 1 మినిట్ ఇలా తిప్పుకోవాలి। ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి। ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకొని మనము ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోండి। టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। ఒక 10 నిమిషాలు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి। రుచి కూడా చాలా బాగుంటుంది। ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర తరుగుని లైట్గా యాడ్ చేసుకుందాం। ఈ విధంగా ఫైనల్గా మనం కొత్తిమీర తరుగుని లైట్గా యాడ్ చేసి ఒక 1 మినిట్ ఇలా కలిపేసుకొని
స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.